Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజకీయాలలో మొలతాడు లేనివాడు పవన్ పరువు తీసేసిన ముద్రగడ. తాను రాజకీయాల్లోకి రావడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదన్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. రాజకీయాలు తన ఇష్టమని చెప్పారు. వైసీపీలో చేరిన తరువాత తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మొలతాడు కట్టనివాడు, లాగు వేసుకునేవాడు కూడా తనకు రాజకీయ పాఠాలు చెబుతున్నాడంటూ ఫైర్ అయ్యారు ముద్రగడ. కొందరు తెలిసి తెలియక సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, పవన్ కళ్యాణ్ సినిమాలలో హీరో కావచ్చు కానీ రాజకీయాలలో తాను హీరోనంటూ చెప్పుకొచ్చారు ముద్రగడ. పెద్ద హీరో కాకపోయినా తాను చిన్న హీరోనన్నారు ముద్రగడ. ముఖ్యమంత్రి కుటుంబానికి ఓ చరిత్ర ఉందని, సీఎం జగన్ తండ్రి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి చేశారని, జగన్ సైతం ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి పదవులు చేస్తున్నారని గుర్తు చేశారు. సీఎం జగన్ పార్టీలోకి రావాలని కొంతమంది పెద్దలను తన దగ్గరకు పంపించారని, ఆ ఆహ్వానాన్ని సంతోషంగా అంగీకరించారని చెప్పారు ముద్రగడ. పవన్ కళ్యాణ్ గొప్ప ఏంటని ప్రశ్నించారు ముద్రగడ. సినిమా ఫీల్డ్లో పవన్ గొప్పవాడు కావచ్చు కానీ తాను రాజకీయాలలో గొప్పవాడిని అని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్లు పవన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నాడని ప్రశ్నించారు ముద్రగడ. జాతి కోసం పవన్ కళ్యాణ్ పోరాడితే ఎవరన్నా వద్దన్నారా? పోరాడే హక్కు పవన్ కళ్యాణ్కు లేదా అంటూ ఫైర్ అయ్యారు. కాపు ఉద్యమం కోసం కనీసం ఏనాడైనా సానుభూతి ఉత్తరమైనా రాశాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నా కుటుంబాన్ని, కార్యకర్తలను, జాతిని అవమానించినప్పుడు, లాఠీలతో కొట్టినప్పుడు, బూటుకాళ్లతో తన్నినప్పుడు పవన్ బయటకొచ్చాడా అని అడిగారు. నిన్న కాక మొన్న పుట్టినవాడి ప్రశ్నలకు సమాధానం చెప్పే అవసరం తనకు లేదన్నారు ముద్రగడ. జగన్ ఆదేశిస్తే ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. పోటీ చేయమంటే చేస్తానని చెప్పారు. ఇప్పటికే అభ్యర్థుల జాబితా సిద్ధమైపోయిందని, జగన్ను డిస్టర్బ్ చేయనని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని, కానీ అలాంటి చర్చ ఇప్పటి వరకు జరగలేదన్నారు ముద్రగడ.